హాయ్ ఫ్రెండ్స్, నేను నిన్న అవెంజర్స్ ఎండ్ గేమ్ ఒక మేజర్ లీక్ని మీకు పెట్టాను. కాకపోతే అది అందులోని ఎక్స్ప్లెనేషను అంతగా బాగోక అండ్ సమ్ ఎర్రర్స్ వల్ల నేను ఆ వీడియోని డిలీట్ చేసి మళ్ళీ ఇప్పుడు రీఅప్లోడ్ చేస్తున్నాను. కాబట్టి ఈ వీడియోని అస్సలు మిస్ అయ్యి గాయస్. రీసెంట్గా ఒక మేజర్ లీక్ అనేది బయటపడింది. మీరు ఒకవేళ ఇది స్పాయిలర్స్తో నింటుంది, ఒకవేళ కానీ మీకు కానీ ఇది కానీ స్పాయిలర్ గట్టా వినాలనిపించకపోతే వెంటనే ఈ వీడియోని ఇక్కడతో పాజ్ చేసేయండి. కానీ జోరోసో చెప్పిన మాటలు బట్టి కానీ చూస్తే దీంట్లో ఎటువంటి స్పాయిలర్ కూడా ఉండదు. ఎందుకంటే జోరోసో ఈ విధంగా అన్నారు. ఏంటంటే జోరోసో ఏమన్నారంటే, రిలీజ్ అయిన మర్చండేషన్ బట్టి సినిమాని అంచనా వేయొద్దు అని చెప్పేసి అన్నారు. ఒకవేళ ఆయన చెప్పిన దాన్ని బట్టి చూస్తే దీంట్లో అసలు ఒక మేజర్ లీక్ కూడా లేదు. కానీ ఒకవేళ మీరు ఈ వీడియో చూసిన తర్వాత ఇది ఒకవేళ మూవీలో కానీ ఉంటే ఇది మేజర్ లీక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి స్పాయిలర్ని గుర్తించుకుంటూ స్టార్ట్ అవర్ వీడియో. గాయస్, ఇప్పటివరకు మీరు నా ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఎందుకంటే నెక్స్ట్ నుంచి నా వీడియోస్ అని తొందరగా మీరు చూడొచ్చు. గాయస్, ఇంతకీ విషయం ఏంటంటే ఆ లీక్ అయిన మేజర్ స్పాయిలర్ ఏంటంటే, ఇంతకుముందు మనం ఒక ఫ్యాన్ థియరీ అనేది విన్నాం. ఏంటంటే టోనీ స్టార్క్ తన సొంతంగా ఒక ఇన్ఫినిటీ గాంట్లెట్ని తయారు చేస్తారనేసి, దాని తర్వాత అవెంజర్స్ అందరూ కూడా టైం ట్రావెల్ చేసి ఇన్ఫినిటీ స్టోన్స్ అన్నింటినీ కూడా తీసుకొని వస్తారనేసి. కానీ ఇప్పుడు రీసెంట్గా ఒక మర్చెండైజ్ అనేది లీక్ అయింది. దాన్ని నేను ఈ వీడియోలో పెట్టలేను, ఎందుకంటే అది నా వీడియో ఛానల్కి ఏమైనా చేసే అవకాశాలు అని ఉన్నాయి. కాబట్టి నేను దాన్ని నా ఇన్స్టాగ్రామ్లో పెట్టాను. నా ఇన్స్టాగ్రామ్ లింక్ని నేను కింద నా డిస్క్రిప్షన్లో ఇచ్చాను, కాబట్టి వెళ్ళి మీరు దాన్ని చూడొచ్చు. అండ్ మీరు ఒకవేళ రెగ్యులర్ అప్డేట్స్ గురించి కావాలి అంటే కింద నా డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ గ్రూప్ కూడా పెట్టాను, మీరు ఒకవేళ అందులో కన్నా చూడొచ్చు. దాంట్లో కూడా నేను లీక్ అయిన మర్చెండైజ్ని నేను పెట్టాను. అండ్ ఇప్పుడు టాపిక్ వస్తే, ఇప్పుడు లీక్ అయిన మర్చెండైజ్ ఏంటంటే ఒక ఇన్ఫినిటీ గాంట్లెట్. ఫ్రెండ్స్, అవును ఫ్రెండ్స్, అదొక ఇన్ఫినిటీ గాంట్లెట్. అదేంటంటే ఇది ఒక ఎలక్ట్రానిక్ గాంట్లెట్. అండ్ దీని కలర్ గట్టా అంచనా చూస్తుంటే దీన్ని టోనీ స్టార్క్కే తయారు చేసినట్టుంది. అండ్ దీని సైజుని బట్టి కానీ చూస్తే దీన్ని ప్రొఫెసర్ హల్క్ కోసం తయారు చేసినట్టుగానే ఉంది ఫ్రెండ్స్. ఒకవేళ ఇది రూమర్ అయినా ఉండొచ్చు, ఎందుకంటే లాస్ట్ ఇది ఇలాగే లీక్ అయిన కొన్ని యాక్షన్ ఫిగర్స్లో మనం ఇవి కూడా చూసాం. ఏంటంటే హల్క్ బస్టర్ నుంచి బయటకు రావడం అనేది అందరూ చూశారు, కానీ అది మూవీలో ఎక్కడా లేదు. ఒరిజినల్గా వచ్చిన రూమర్స్ని బట్టి చూస్తే దాన్ని షూట్ అయితే చేశారు, కానీ దాన్ని యూజ్ అయితే చేయలేదు. కానీ ఒకవేళ మనం దాన్ని ఈ మూవీలో చూసే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. ఎందుకంటే అవెంజర్స్ అందరూ కూడా టైం ట్రావెల్ చేసే సీన్లో ఒక సీన్లో మనకి వాళ్ళు వకాండా బ్యాటిల్ సీన్కి వచ్చే సీన్ కూడా ఉండొచ్చు. అప్పుడు అక్కడ మనకి అవెంజర్స్ అందరితో పాటు హల్క్ అండ్ హల్క్ బస్టర్ కూడా కనిపిస్తుంది. ఒకవేళ జరిగితే ఈ సీన్లోని హల్క్ బస్టర్ నుంచి బయటకు వచ్చే సీన్ అనేది జరగచ్చు. ప్రస్తుతానికి అయితే మాత్రం ఇది ఒక రూమరే ఫ్రెండ్స్, కానీ ఒకవేళ ఇదే కానీ నిజమైతే మాత్రం వేరేలాగా ఉండొచ్చు. కానీ గాయస్, నాకు ఆ మర్చెండైజ్ని చూడగానే అండ్ జోరూసో మాట్లాడగానే నాకు వచ్చిన డౌట్ ఏంటంటే, మూవీలో ఒకవేళ కానీ యూజ్ కానీ చేయకపోయినట్టయితే వేరే మోడల్లోని ఎందుకు తయారు చేస్తారు? ఒకవేళ దాన్ని ఒకవేళ కానీ తయారు చేసినట్టయితే దాన్ని టోనీ స్టార్కే తయారు చేశారా, లేకపోతే టోనీ స్టార్క్ అండ్ ఏ3 కలిపి తయారు చేశారా అనేది కూడా నాకు డౌట్స్ ఫ్రెండ్స్. ఎందుకంటే మొదటగా ఇన్ఫినిటీ గాంట్లెట్ని తయారు చేసింది ఏ3, అండ్ మనకి ఈ మధ్యన లీక్ అయిన అవెంజర్స్లోని క్యాస్ట్ అందరి ఫోటోల్లోని మనకి ఎక్కడ కూడా ఏ3 కానీ థానోస్ యొక్క స్నాప్కి అతను బతికి ఉన్నారో లేకపోతే చనిపోయారో అనేది మనకి ఎంతవరకు తెలీదు. ప్రస్తుతానికైతే ఇది ఒక రూమర్ కిందే వస్తుంది. సో వెల్ గైస్, ఒకవేళ కానీ మీకు వీడియో కానీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ పక్కన బెల్ ఉంటుంది కదా, దాన్ని గట్టిగా ప్రెస్ చేయండి. అండ్ మీకు ఈ మర్చెండైజ్ గురించి తెలియగానే మీకు ఈ సీన్ ఒకవేళ మూవీలో ఉంటే ఎలా ఉంటుంది అనేది కింద కామెంట్ చేసి చెప్పండి. అండ్ మీకు ఇలాంటి రెగ్యులర్ అప్డేట్స్ కోసం కింద నా వాట్సాప్ ఛానల్ గ్రూప్ ఇచ్చాను, దాంట్లో వెళ్ళి జాయిన్ అవ్వండి. నేను డైలీ దాంట్లో అప్డేట్స్ అన్నీ కూడా ఇస్తూ ఉంటాను. సో వెల్ గైస్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బై.